ఖాతేరు ఎంపీపీ స్కూల్లో కరోనా వైరస్ నివారణకు హోమియో మాత్రలు పంపిణీ చేశారు. మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ కళాబుత్తుల రాజశేఖర్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణకు ఖాతేరు ఎంపీపీ స్కూల్లో 500 మంది విద్యార్థులకు హోమియో మాత్రలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకలి వీర్రాజు, రాజమహేంద్రి కళాశాల కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వర రెడ్డి, జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన్ రాజ్కుమార్, వైసీపీ నగరాధ్యక్షుడు నందేపు శ్రీనివాస్, స్థానిక నాయకులు ఆచంట సుబ్బారాయుడు తదితరుల చేతుల మీదుగా మాత్రలు పంపిణీ జరిగింది. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గంగిపాముల సురేష్, ఉప్పాడ కోటిరెడ్డి, మాస రామ్జోగ్, గుడల జాన్సన్, గుడల ప్రసాద్, ఎడవల్లి దేవమా, కాతేరు పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు, కళాబత్తుల రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా అక్కడ విపరీతంగా వ్యాధి నిద్రింపిస్తుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మన రాజమండ్రిలో ఈ వ్యాధికి హోమియో పిల్స్ ఇమ్మని భారత గవర్నమెంటే సజెస్ట్ చేసింది కాబట్టి మనం కూడా ఇక్కడ స్కూల్ ఇంచుమించు 600 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కరోనా వ్యాక్సిన్ కరోనా వైరస్కి హోమియో పిల్స్ ఇవ్వడం ఈరోజు జరుగుతుంది. అదే కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు ప్రారంభిస్తున్నాం. వ్యాపించకుండా ఉండే విధంగా ఇవాళ ప్రభుత్వం మరి మంచి నిర్ణయం తీసుకెళ్ళి ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మల్లైపట్ల డాక్టర్ రాజశేఖర్ గారికి, అలాగే గతంలో శ్రీ సుబ్బారావు గారికి, అలాగే మరి కూడా ఆసక్తిగా ఏంటి వైరస్ అని ఒక ఆలోచనలో పడి మొత్తం అందరూ కూడా ఇది తెలియని వ్యాధి, ఎంత దారుణమైన వ్యాధి అని చైనా నుంచి పుట్టుకొచ్చింది. అలాగే ఇంచుమించు లేదంటే 2-3 దేశాలు అప్పుడే వ్యాపించడం జరిగింది. అలాంటి డిసీజ్ని ఈ వైరస్ని అరికట్టాలని చెప్పి మంచి హోమియోపతి స్టూడెంట్స్కి కాదు పెద్దలకి అందరికీ కూడా వేసుకునేలాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజశేఖర్ గారికి మనసారా ఆయన అభినందిస్తూ 5 టాబ్లెట్స్ వేసుకోవాలి. మీకు ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తాం. రోజు లేవగానే మొహం కడుకుని పరగడుపులు వేసుకోవాలి. ఏం తినకుండా 5 టాబ్లెట్స్. అలాగే 3 రోజులు వేసుకోవాలి. గంట పోయాక మీరు టిఫిన్ తినాలి. అందరూ అలవాటు. చైనా అంతటా వ్యాపించింది. రామయ్య జిల్లాలో ఇంచుమించు 8000 పైచిలుకి చనిపోయారు. మన హైదరాబాద్ తెలంగాణ కూడా హైదరాబాద్ సోకింది. 20 కేసులు నమోదయ్యాయి. కాకినాడ కూడా సోకింది. అలాగే ఈ వ్యాధి రాకుండా ఈ పిల్స్ వేసుకుంటే మీకు ఈ కరోనా వ్యాధి రాదు. ఈ లక్షణాలు సింపుల్గా చెప్తాను మీకు. ఎక్కువ విపరీతమైన రొంపు వస్తుంది. రొంపు వచ్చి దగ్గు వస్తుంది. దగ్గు వచ్చి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన తర్వాత నిమోనియా అయిన వ్యాధి ఉంటుంది. ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తులకు వెళ్ళగానే కిడ్నీలు పాడవుతాయి. మనిషి చనిపోతాడు. కాబట్టి మీరు ఈ వ్యాధి నివారణకు మేము ఇచ్చే ఈ హోమియో పిల్స్ని తప్పనిసరిగా జాగ్రత్తగా పరగట్టుకుని 3 రోజులు 5-10 బిడ్డలు వేసుకుని మిగిలితే ఎవరికైనా ఇవ్వండి. మన స్కూల్లో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి చాలా మన రాజమండ్రి సిటీలో మల్లేపేట రూరల్ ఏరియాలో మొట్టమొదటిసారిగా మరి డాక్టర్ రాజశేఖర్ గారు ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయప్రాంతం చేసేటువంటి వైరస్కి దాన్ని తయారైంది. మరి ఒక 400 మంది వరకు చనిపోయారు. ఒక 44 మంది వరకు కూడా మరి వ్యాధి బాధ పడటం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో మన రాష్ట్రంలో కూడా కేరళలో కూడా ఇద్దరికి వైరస్ వచ్చింది చెప్పడం జరిగింది. అందువల్ల ఈ వైరస్ బారిన పడకుండా ఉండడం కోసం ప్రొవెంటివ్గా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి మన రాజశేఖర్ గారిని అభినందిస్తూ మరి ఈ ఒక్క స్కూల్ కాకుండా కార్మికులు మిగతా స్కూల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి అని చెప్పి మన రాజశేఖర్ గారిని కోరుతూ